Hi friends, welcome back to our channel. This is Upendra Kumar. So, ee roju manam cheppukoboye topic hydraulic system ela work chestundi and dani yokka components enti, dani yokka advantages enti, disadvantages enti anedi ee roju manam cheppukundam. So, danikante mundu mana channel lo 1000 plus videos unnai and mana YouTube channel ki Telegram group undi, description lo link istamu and mana YouTube channel ki oka app undi, ee content anta kuda ఒక సీక్వెన్స్లో మీకు ఉంచడం జరుగుతుంది. సో డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం, హైడ్రాలిక్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, దాని యొక్క కాంపోనెంట్స్ ఏంటి. ఓకే, సో జనరల్గా మనం హైడ్రాలిక్స్, సో ఇది మనం చూసిన వెంటనే మనం చెప్పొచ్చు ఇది హైడ్రాలిక్తో వర్క్ చేస్తుంది. ఓకే, ఆ ఎక్విప్మెంట్ ఏదైనా సరే జనరల్గా ప్రజెంట్ డేస్లో హైడ్రాలిక్స్తో ఎక్కువగా మనం వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దానికి హైడ్రాలిక్ హోసెస్ ఉంటాయి, సిలిండర్స్ ఉంటాయి, ఓకే పిస్టన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి హైడ్రాలిక్లో కాంపోనెంట్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెగ్యులర్గా మనం చూసేది కార్ వాషింగ్ సెంటర్లో మనం చూసినట్లయితే వెహికల్ని లిఫ్ట్ చేసి సో వాషింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో అక్కడ ఏదైతే ఉందో అది మొత్తం కూడా హైడ్రాలిక్తో వర్క్ చేసే సిస్టమ్. ఓకే, సో ఇప్పుడు హైడ్రాలిక్ సిస్టమ్ యొక్క కాంపోనెంట్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆయిల్ రిజర్వాయర్. సో మనకి హైడ్రాలిక్ అంటే లిక్విడ్తో పనిచేస్తుంది. సో ఇది ఆయిల్ రిజర్వాయర్, ఏదైతే మనం ఆయిల్ కావాలో హైడ్రాలిక్ ఆయిల్ అది. ఓకే, సో ఇది ఫిల్టర్ అండ్ పంప్ని రొటేట్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి మోటార్ అండ్ ప్రెజర్ కంట్రోల్. ఓకే, అండ్ ఇది డైరెక్షనల్ కంట్రోల్, అంటే డైరెక్షన్స్ని చేంజ్ చేస్తుంది. అండ్ ఇది ఫ్లో కంట్రోల్ అండ్ ఇది యాక్చువేటర్. సో హైడ్రాలిక్ సిస్టమ్కి హార్ట్ అని చెప్పొచ్చు, ఇంపార్టెంట్ అయిన కాంపోనెంట్ యాక్చువేటర్. సో ఇది లోడ్. ఓకే, సో ఇప్పుడు మనం దీని యొక్క వర్కింగ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఈ లోడ్ని మనం ఏం చేయాలి, మూమెంట్ చేయాలి. సో ఇటువైపు కానీ లేదా ఇటువైపు కానీ లేదా ఇది వెర్టికల్గా ఉంటే అప్ అండ్ డౌన్ మూమెంట్ కానీ మనకు చేయాలి. ఓకే, సో అందుకోసం ఏం చేయాలి అంటే మనం ఒక ఆయిల్ని, లిక్విడ్ని వాడుతున్నాము. సో ఈ లిక్విడ్ని మనం ఏం చేస్తాము అంటే ఒక పంపు ద్వారా మనం పంపింగ్ చేస్తాము. సో పంపు ద్వారా పంపింగ్ చేసే ముందు ఈ చివర ఏదైతే ఉందో, అంటే ఇన్పుట్ సోర్స్ ఏదైతే ఉందో, అక్కడ ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది. అంటే ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఏవైనా ఉంటే కనుక అది ఆ ఫిల్టర్లో క్లియర్ అయిపోతుంది. ఓకే, క్లియర్ అయిపోయిన తర్వాత ఆ ఆయిల్ ఏం చేస్తుంది, పంపింగ్ చేయబడుతుంది. ఎక్కడికి, మనకి డైరెక్షనల్ కంట్రోల్లోకి, డైరెక్షనల్ కంట్రోల్ సిస్టమ్కి అది పంపింగ్ చేస్తుంది. ఈ డైరెక్షన్ కంట్రోల్ ఏం చేస్తుంది అంటే ఈ యాక్చువేటర్కి ఇటువైపు పంపించాలా లేదా ఇటువైపు పంపించాలా, ఓకే అంటే ఏ డైరెక్షన్లో అది ఉండాలి. సపోజ్ మనం ఇటువైపు పంపిస్తే ఈ యాక్చువేటర్ ఎలా వెళ్తుంది. ఓకే, అండ్ మనకి రివర్స్లో రావాలి అంటే ఎలా వస్తుంది. లేదు, మనకి ఈ లోడ్ని ఇటువైపు తీసుకురావాలి, సో మనం డైరెక్షన్ చేంజ్ చేసి ఇటువైపు తీసుకురావచ్చు. ఓకే, ఎలా అయినా సరే మనం దాన్ని తీసుకురావచ్చు, ఇటువైపు తీసుకురావాలా లేదా ఇటువైపు తీసుకురావాలా. ఓకే, సో ఇది మనకి దాని యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇక్కడికి ఈ యాక్చువేటర్కి పిస్టన్ ఒకటి ఉంటుంది. సో పిస్టన్కి ఒక లోడ్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది. ఎప్పుడైతే మనం డైరెక్షన్ కంట్రోల్ వాళ్ళతో ఇలా మనం ఆయిల్ పంపించామో, సో ప్రెజరైజ్ అయి ఉంటుంది కదా, దీన్ని ఇలా మూవ్ చేస్తుంది. సపోజ్ మీకు ఇక్కడ చూసినట్లయితే, సో ఇక్కడ నుంచి ఇలా పైకి మూవ్ అవుతుంది. సో లోడ్ లిఫ్ట్ అయింది. ఓకే, సో తర్వాత మనం మళ్ళీ దాన్ని కిందకి డ్రాప్ చేయాలి అంటే, ఓకే సో కిందకి డ్రాప్ చేయాలి అంటే ఏం చేయాలి, మనం ఇటువైపు మనం దీన్ని పంపించుకోవాలి. సో ఇటువైపు పంపించినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా బ్యాక్కి వచ్చేసి ఇందులోంచి ఇలా కిందకు వచ్చేస్తుంది. ఓకే, అక్కడ మనకి ఇన్సైడ్ ఏమవుతుంది అంటే మనకి ఈ రిజర్వాయర్లోకి వచ్చేసేలాగా ఒక అరేంజ్మెంట్ అనేది ఉంటుంది.
ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ప్రెజర్ కంట్రోల్ అనేది ఒకటి కనిపిస్తుంది కదా. సో ఇది ఎందుకు అంటే, సపోజ్ మనకి ఈ సిస్టంలో ఎక్కువ ప్రెజర్ మనకి జనరేట్ అయిపోయింది అనుకోండి, సో అప్పుడు ఏంటంటే ఈ ప్రెజర్ కంట్రోల్ వాళ్ళు ఏం చేస్తుందంటే ఈ సిస్టంలో ఉన్న ప్రెజర్ని సర్టెన్ లిమిట్ వచ్చే వరకు కూడా ఈ ప్రెజర్ని మొత్తాన్ని రిలీజ్ చేస్తుంది. ఎక్కడికి? ఆయిల్ రిజర్వాయర్లోకి రిలీజ్ చేస్తుంది. సో ఈ సిస్టమ్ మొత్తం కూడా ప్రొటెక్షన్గా ఉండాలి అంటే ఈ ప్రెజర్ కంట్రోల్ అనేది పర్ఫెక్ట్గా పనిచేయాలి. ఓకే, సో ఇది మనకి ఈ ఆయిల్ పవర్ సిస్టమ్స్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. ఓకే, నెక్స్ట్ మనకి దీని సపోజ్ మనం ఇది పైకి లిఫ్ట్ చేయాలి అంటే ఇక్కడ మీరు చూసారు కదా, సో ఇది ఏదైతే ఉందో అది సేమ్ వర్కింగ్ అన్నమాట. ఇక్కడ మనం ఇలా పంపింగ్ చేస్తే, ప్రెజర్ అప్లై చేస్తే అది లిఫ్ట్ అవుతుంది. ఓకే, సో దీని యొక్క క్యాలిక్యులేషన్స్ అనేవి తర్వాత ఉంటాయి. సో దీని యొక్క వర్కింగ్ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఒక్కొక్క కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిస్క్రిప్షన్ కావాలంటే మీరు ఒకసారి చదువుకోవచ్చు. సో ప్రెజర్ కంట్రోల్ వాల్వ్ ఎందుకు యూజ్ చేస్తాము, కంట్రోల్ వాల్వ్స్ ఎందుకు యూజ్ చేస్తాము, డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ ఎందుకు యూజ్ చేస్తాము, సో ఇలా మనకి ప్రతిదానికి కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అడ్వాంటేజెస్కి వచ్చేసరికి, ఓకే, సో ఇందులో అడ్వాంటేజెస్కి వచ్చేసరికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి హైడ్రాలిక్స్తో. సో అదేంటి అంటే పవర్ టు వెయిట్ రేషియో ఇందులో చాలా ఎక్కువ. అంటే సపోజ్ మనం ఒక వెయిట్ని లిఫ్ట్ చేయాలి, ఓకే, లిఫ్ట్ చేయాలి అంటే చిన్న హైడ్రాలిక్ సిస్టంతో కూడా దాన్ని మనం లిఫ్ట్ చేయొచ్చు. సో అంత పవర్ టు వెయిట్ రేషియో అనేది ఇందులో ఎక్కువ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. హైడ్రాలిక్ పవర్ ఈజ్ ఈజీ టు ప్రొడ్యూస్, ట్రాన్స్మిట్, స్టోర్, రెగ్యులేట్ అండ్ ట్రాన్స్ఫార్మ్. మిగతా ఎనర్జీస్తో పోలిస్తే ఈ హైడ్రాలిక్ ఎనర్జీని మనం బాగా స్టోర్ చేయొచ్చు అండ్ ట్రాన్స్మిట్ చేయొచ్చు అండ్ అదేవిధంగా రెగ్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. డివిజన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హైడ్రాలిక్ పవర్ ఈజ్ సింప్లర్ అండ్ ఈజియర్ దెన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇక్కడ ఏంటి, డివిజన్ చేయొచ్చు, ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హైడ్రాలిక్ పవర్ ఏదైతే ఉందో అది సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. ద నాయిస్ అండ్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ బై హైడ్రాలిక్ పంప్స్ ఆర్ లెస్. సో ఇక్కడ ఏంటి అంటే ఆ నాయిస్ కానీ వైబ్రేషన్స్ కానీ హైడ్రాలిక్ పంప్స్ ఏవైతే జనరేట్ చేస్తున్నాయో అవి చాలా చాలా తక్కువ కంపేర్ టు మిగతా పంప్స్. ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్ ఆర్ ఎకనామికల్లీ టు ఆపరేట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్లూయిడ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో హైడ్రాలిక్ సిస్టమ్స్, అవి మనం ఆపరేట్ చేయడానికి ఎకనామికల్, ఈజీగా మనకి యాక్సెసిబుల్గా ఉంటాయి, అవైలబుల్గా ఉంటాయి, అండ్ కంపేర్ టు వేరే సిస్టమ్ చూస్తే తక్కువలో వస్తాయి. ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్ కెన్ బి ప్రొవైడ్ వైడ్లీ వేరియబుల్ మోషన్ ఇన్ బోత్ రోటరీ అండ్ లీనియర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్. సో మనకి రోటరీగా చూసుకున్నా లేదా లీనియర్గా చూసుకున్నా మనం డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్ మోషన్స్ అనేవి మనం పొందొచ్చు. సో మనకి ఇంత మాత్రమే మూవ్ అవ్వాలి, సో అంత సెట్ చేసుకోవచ్చు, లేదా ఇంకా ఎక్కువ మూవ్ అవ్వాలి అంత సెట్ చేసుకోవచ్చు. ఓవర్లోడ్ కెన్ బి మోర్ ఈజీలీ కంట్రోల్డ్ బై ప్రొవైడింగ్ అన్ ఆటోమేటిక్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్. సో ఇన్ కేస్ హైడ్రాలిక్ సిస్టమ్ మీద ఏదైనా ప్రెజర్ వచ్చింది అంటే అక్కడ మనం ఆటోమేటిక్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ అనేది మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నట్లయితే, సో అది ఏమవుతుంది, ఆ ప్రెజర్ని రిలీవ్ చేస్తుంది. సో అది ఈజీగా కంట్రోల్ చేయొచ్చు ఓవర్లోడ్స్ని. హైడ్రాలిక్ మోటార్స్ ఆర్ ఈజీలీ రివర్సిబుల్ కంపేర్ టు ఎలక్ట్రిక్ మోటార్స్. సో మనకి ఎలక్ట్రిక్ మోటార్స్తో కంపేర్ చేసుకుంటే హైడ్రాలిక్ మోటార్స్ అనేవి రివర్స్ చేసుకోవచ్చు. ద నీడ్ ఫర్ మాన్యువల్ కంట్రోల్ కెన్ బి మినిమైజ్డ్. ఓకే, సో మాన్యువల్గా ఆపరేట్ చేయాలి, మాన్యువల్గా చేయాలి అనేది మొత్తం కూడా ఇందులో ఎలిమినేట్ చేస్తారు అవుతుందన్నమాట. యాక్యురేట్ అండ్ ఈజీ టు కంట్రోల్. సో ఇది మనం ఒక హైడ్రాలిక్ సిస్టమ్ని ఆపరేట్ చేస్తున్నామంటే ఎంత హైట్ కావాలి, అంత ప్రెజర్ మనం ఇచ్చుకుంటే అంత హైట్ వెళ్తుంది. ఓకే, అండ్ ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. వీ కెన్ స్టార్ట్, స్టాప్, యాక్సెలరేషన్, డిక్సెలరేషన్, రివర్స్, పొజిషన్, లార్జ్ ఫోర్స్, గ్రేట్ యాక్యురసీ. సో చెప్పాం కదా, దాని యొక్క ఆపరేషన్ని అన్ని ఆపరేషన్స్ కూడా చాలా యాక్యురసీగా మనం చేయొచ్చు. ద పార్ట్స్ ఆఫ్ హైడ్రాలిక్ సిస్టమ్ ఆర్ లూబ్రికేటెడ్ విత్ హైడ్రాలిక్ లిక్విడ్ ఇట్సెల్ఫ్. సో మనం లోపల
ఉన్న ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం సెపరేట్గా లూబ్రికేట్ చేయక్కర్లేదు. ఈ హైడ్రాలిక్ ఫ్లూయిడే లూబ్రికేషన్ అనేది. ఎలిమినేషన్ ఆఫ్ కాంప్లికేటెడ్ సిస్టమ్ ఆఫ్ గేర్స్ క్యామ్స్ బెల్ట్స్ చైన్ డ్రైవ్స్ అండ్ లేవర్స్. సో ఇక్కడ ఆ కాంప్లికేటెడ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో గేర్స్ కానీ క్యామ్స్ కానీ బెల్ట్స్ కానీ, సో వాటిని ఎలిమినేట్ చేస్తుంది కంప్లీట్గా. ఓన్లీ ఏంటి అంటే మనకి ఓన్లీ ఫ్లూయిడ్ ప్రెజర్ మీదే వెళ్తుంది. సపోజ్ మనం ఒక హైట్కి ఒక వెయిట్ని లిఫ్ట్ చేయాలి అంటే జనరల్గా గేర్స్ని ఏర్పాటు చేసి దానికి హాయిస్ట్ చైన్ రోప్ బోల్డర్ కడుతూ ఉంటాం. సో ఇందులో అలాంటివి ఏవి ఉండవు. హైడ్రాలిక్ సిస్టమ్స్ ఆర్ యూనిఫామ్ అండ్ స్మూత్, జనరేట్ స్టెప్లెస్ వేరియబుల్ స్పీడ్స్ కంట్రోల్ మోషన్. సో సపోజ్ మనం డిఫరెంట్ డిఫరెంట్ స్పీడ్లో వెళ్ళాలి అంటే నార్మల్గా మనం ఏం చేస్తాము, డిఫరెంట్ డిఫరెంట్ గేర్స్ మనం పెడుతూ ఉంటాం. కానీ ఇందులో అలా కాదు, మనం ఆ స్మూత్ ఆ స్టెప్స్ జనరేషన్ అనేది ఈ హైడ్రాలిక్లో ఈజీగా పొందొచ్చు. అంటే ఫస్ట్ ఎంతకు లిఫ్ట్ చేయాలి, తర్వాత ఎంతకు లిఫ్ట్ చేయాలి, అదంతా కూడా చాలా స్మూత్గా అవుతుంది. ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఈజ్ మచ్ లెస్ దాన్ ఏ మెయింటెనెన్స్ ఈజ్ ఈజీ. సో ఎప్పుడైతే మనకి ఈ హైడ్రాలిక్కే జనరల్గా లూబ్రికేషన్ కింద పనిచేస్తుందో అక్కడ ఫ్రిక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి, సో ప్రతి ఒక్క సిస్టమ్కి అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో ఇదేంటి అంటే హైడ్రాలిక్ ఎలిమెంట్స్ హ్యావ్ టు మెషిన్ టు ఏ హై డిగ్రీ ఆఫ్ ప్రెసిషన్. ఓకే, సో ఇదేంటి అంటే హైడ్రాలిక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మెషినింగ్ హై డిగ్రీ అంటే హై యాక్యురసీలో ఉండాలి, విచ్ ఇంక్రీజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆఫ్ ది సిస్టమ్. సో అవి ఎప్పుడైతే మనం అంత హై యాక్యురసీలో ఉండాలో, సో ఆ సిస్టమ్ మొత్తం కూడా మనకి అది కాస్ట్లీగా ఉంటుంది. ఇట్ కెన్ లీడ్ టు లీకేజెస్ ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ నాట్ ప్రాపర్లీ డిజైన్డ్ ఫర్ ఫ్యాబ్రికేటెడ్. సపోజ్ మనకి ఆ సిస్టము మనం కరెక్ట్గా డిజైన్ చేయలేదు, సో అప్పుడేమవుతుంది, ఆ వచ్చిన ప్రెజర్ వల్ల లీకేజెస్ వస్తూ ఉంటాయి ఎక్కువగా. హైడ్రాలిక్ లైన్స్ కెన్ బర్స్ట్ పాసిబుల్లీ రిజల్టింగ్ ఇన్ ఇంజురీస్ టు పీపుల్ డ్యూ టు హై స్పీడ్ ఆయిల్ జెట్స్. సో హైడ్రాలిక్ లైన్స్ అనేవి హై ప్రెజర్ ఉంటుంది, 16 బార్, 20 బార్, 200 బార్, సో ఇలా చాలా ఎక్కువ ప్రెజర్లు మనకి మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో ఒకసారి కానీ బర్స్ట్ అయిందో హైడ్రాలిక్ హోస్, ఈవెన్ 6 బార్ ఉన్నదైనా సరే చాలా ఇంజూరింగ్ చేస్తుంది అక్కడ చేసే వర్క్మెన్కి. సో హై స్పీడ్ ఆయిల్ జెట్స్ అది ఒక హై స్పీడ్ జెట్ లాగా కొడుతూ ఉంటుంది. హైడ్రాలిక్ ఎలిమెంట్స్ హ్యావ్ టు బీ ప్రొటెక్టెడ్ అగెనిస్ట్ రస్ట్ కరోజన్ డర్ట్ ఆయిల్ అండ్ అదర్ అడ్వర్స్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. సపోజ్ మనకి ఒక హైడ్రాలిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఓకే, సపోజ్ ఒక ఆయిల్ ఫిల్టర్ ఉంది లేకపోతే వేరే కాంపోనెంట్ ఉంది, అదంతా కూడా మనం రస్ట్ పట్టకుండా చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది అంటే డైరెక్ట్గా ఈ రస్ట్ అనేది దానికి ఫామ్ అయ్యి అది సిస్టంలోకి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మోస్ట్ హైడ్రాలిక్ ఆయిల్స్ కెన్ కాజెస్ ఫైర్స్ ఇఫ్ ఎనీ ఆయిల్ లీక్స్ అక్కర్స్ ఇన్ ది ఏరియా ఆఫ్ హాట్ ఎక్విప్మెంట్. సో జనరల్గా ఇలాంటిది ఏమైనా లీక్ అయితే హాట్ ఎక్విప్మెంట్ ఏరియా ఉంటే అది ఎక్కువగా ఫైర్ క్యాచ్ చేస్తుంది ఆయిల్. లిమిటేషన్ ఆఫ్ ది మ్యాక్సిమం అండ్ మినిమం ఆపరేటింగ్ టెంపరేచర్స్. సో దీనికి కూడా ఏంటి అంటే ఆపరేటింగ్ టెంపరేచర్ బట్టి మనం హైడ్రాలిక్ సిస్టమ్ వాడాలా వద్దా అనేది అక్కడ డిసైడ్ అవుతుంది. అందుకోసమే దాని యొక్క టెంపరేచర్ బట్టి ఇది లిమిటేషన్ ఉన్నది, ఇది వాడాలా వద్దా అనేది. ఆయిల్ ఫిల్టరేషన్ ప్రాబ్లమ్స్, సో ఇవి మనకి ఆయిల్ రిజర్వాయర్లో ఆయిల్ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, సో అవి ఎక్కువగా చోక్ అయిపోతూ ఉంటాయి. సో ఎప్పుడైతే చోక్ అయిపోయాయో మనకి పంప్ సక్షన్ అనేది అందదు. ఓకే, సో మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకొని ఓపెన్ చేసి క్లీన్ చేసి మళ్ళీ మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఆయిల్ ఫిల్టరేషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇవి డిసడ్వాంటేజెస్. సో మనకి హైడ్రాలిక్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, దాని యొక్క కాంపోనెంట్స్ ఏంటి, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ దాని యొక్క వర్కింగ్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇంకా ఏమైనా మీకు వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్క వీడియో కూడా. సో దానివల్ల మాకు ఒక బూస్టప్గా ఉంటుంది,
మీకు నచ్చిందనే ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ మీకు చేస్తాము. సో థ్యాంక్ యూ.